హాస్పిటల్ తీసుకుపోండి అమ్మా హాస్పిటల్ తీసుకుపోండి అమ్మా ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఏ పరిస్థితిలో ఎంత దారుణంగా ఉందో మనం ఇప్పటి పరిస్థితి ఈ కుటుంబమే దానికి ప్రత్యక్ష నిదర్శనం. పాపము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ యాక్సిడెంట్ అయ్యి కోలుకునే పరిస్థితిలో కూడా తనకు జాబ్ రెగ్యులర్ కాలేదని మహేష్ గౌడ్ ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. వాళ్ళకి దీనికి ఎవరు బాధ్యత? అందరు చనిపోయినాకనే ఆదుకుంటామంటే అందరు చనిపోయిన తర్వాత ఆ పిల్లలు అనాథలైన తర్వాత అసలు ఈ రాష్ట్రము ఉంటుందా? యువత అనేటోళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటే ఇంకా వాళ్ళ అనాథలు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు అనాథలైతే ఈ రాష్ట్రం సంగతి ఏంది? ఈ ప్రజల సంగతి ఏంది? దీన్ని ఆలోచించాల్సిన మేధావులు కానీ ఉన్నతులు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పిల్లలను చూస్తే కడుపు తరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, రాకూడదనే కోరుకుంటున్నామో. ఇక ముందైనా మేధావులు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రభుత్వం ఏం చేయలేదని మనందరికీ అర్థమైపోయింది. వాళ్ళు చేతులు ఎత్తేసారు, వాళ్ళకి ఏం చేయరు. కానీ ప్రజలే దీనికి పెద్దవాళ్ళే మేధావులే దీనికి సొల్యూషన్ చూసి దీనికి సరైన పరిష్కార దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నాను. ఇది నేను పనిచేస్తూ దురదృష్టంగా ఆయన యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి మరి ఉద్యోగం పర్మనెంట్ రాదనే ఉద్దేశంతో మనస్తాపం చెంది ఆయన ఆత్మహత్య చేసుకోవడం నిజంగా బాధకరం. మరి ఈరోజు మనం ప్రత్యేక రాష్ట్రం కావాలి అని కోరుకొని మరి మన నిధులు మన ఉద్యోగాలు మన నీళ్లు అని ఆ రోజు ఉద్యమంలో చెప్పి మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఈరోజు ఉద్యోగాల్లో ఉన్న వాళ్లకు సరైన జీత బాధ్యాలు కానీ పిఆర్సీ కానీ ఏమి ఇవ్వకుండా ప్రభుత్వ ఇబ్బందుల పాలు చేస్తుంటే ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన ఆమె నిలబెట్టుకునే విధంగా ఎవరైతే ప్రైవేట్ వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తానని ఎప్పుడైతే వాగ్దానం చేసిండో ఆ కార్యక్రమం వెంటనే చేపట్టి ఈ ఆత్మహత్యలను ఆపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాం. మరి మా నాయకులు జీవన్రెడ్డి గారు నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఉండటం మూలన మరి మమ్మల్ని పరామర్శించడానికి పంపించి కలిసి సార్ వచ్చినాక కూడా వాళ్ళకు మాట్లాడి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా తప్పకుండా చర్యలు తీసుకోవడం అని చెప్పి సందర్భంగా ఈరోజు ఉన్న ఏదైతే మహేందర్ గౌడ్ అని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో టెంపరీగా పనిచేస్తున్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిజంగా ఈ తెలంగాణ కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఇది ఇప్పుడు జరుగుతున్నది. కరోనా నేపథ్యంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎందుకంటే ప్రైవేటు ఉద్యోగులు అలాగే ప్రైవేటు ఉపాధ్యాయులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని, ఇంటికో ఉద్యోగం వస్తుందని చాలామంది కలగన్నాము. అదే వాళ్ళు అంటే నిరుద్యోగులు కూడా చాలామంది తెలంగాణ కొరకు పోరాడి మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి అనేసి అనుకున్నారు. కానీ ఏది కూడా మనది, మన తెలంగాణ వచ్చిన తర్వాత ఏది కూడా మనది కాకుండా పోయింది. ఎందుకంటే ఉద్యోగాలు రాలేదు, నీళ్లు రాలేదు, నిధులు రాలేదు. నిజంగా కూడా కాళేశ్వరం లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం చేసిండు, కానీ కాళేశ్వరం అనేది ఒక అసలు పనికి రాకుండా పోయింది. అదే కమిషన్లో కాళేశ్వరంగా మారడం జరిగింది. ఎత్తిపోతల పథకం అని చెప్పేసి ఎత్తిపోతల పథకం పెట్టి దానికి కరెంటు మోటార్లకు మన తెలంగాణ బడ్జెట్ ఏదైతే ఉందో ఓన్లీ కరెంటు మోటార్ల మీటర్ల ఛార్జీలకు మాత్రమే పనికొచ్చే విధంగా తయారైంది ఈరోజు.
నిజంగా ఈ నిరుద్యోగులు అనేది ఇంటింటికి ఉద్యోగం అని వాగ్దానం చేయడం జరిగింది. ఇంటింటికి ఉద్యోగం కాదు కదా, కనీసం ఉన్న ఉద్యోగులను కూడా ఆదుకోలేని పరిస్థితిలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఎలాగూ బంద్ అయిపోయాయి కరోనా నేపథ్యంలో. ఆ ఉపాధ్యాయులందరూ రోడ్డు నేకరడం జరిగింది. వారందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవడం అడుక్కునే పరిస్థితికి వచ్చింది. వారందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ మొన్న గవర్నమెంట్ ఏదైతే వాగ్దానం చేసిందో నిరుద్యోగ వృత్తి అనేది 3000 వరకు ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా ఈ వరకు అంటే 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఈ కరోనా నేపథ్యంలో కనీసం 3000 అన్న వరకు కొంచెం తినడానికి తిండి ఉండేది, కానీ అది కూడా లేకుండా ఈరోజు చాలామంది అడుక్కునే పరిస్థితి వచ్చింది. కానీ అడుక్కోలేని వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ అంటే తెలంగాణ తీసుకొచ్చింది ఆత్మహత్యలు చేసుకోవడానికి అనే విధంగా తయారైంది. ఇదంతా గమనిస్తున్నా కానీ ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఈ ప్రజలు అనేది ముందుకొచ్చి ఇప్పటికైనా ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ నిరుద్యోగులను అలాగే విధంగా ఈ ప్రైవేట్ ఉద్యోగులను ఆదుకోవాలని, నిరుద్యోగ వృత్తి అనేది తొందరగా ఇచ్చినట్టయితే వారికి కొంచెం సహాయంగా ఉంటుందని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ప్రైవేటు ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళను దగ్గర చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నిజంగా కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు కష్టకాలంలో కరోనా పరిస్థితుల్లో కష్టకాలంలో ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవాలని, అదేవిధంగా గవర్నమెంట్ బాధ్యత ఉంది కానీ వారి ఒక్క కనీసం పేదవారికి ఏ విధంగా కూడా సహాయం చేయట్లేదు. ఇంతమంది చనిపోతున్నా కానీ ఒకరికి అంటే ఇప్పుడు చనిపోయిన వారికి ఏదే ఎవరైతే గవర్నమెంట్ మొన్నటికి మొన్న చనిపోయిన విద్యార్థి యూనివర్సిటీ విద్యార్థి చనిపోతే వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇస్తామని అనడం జరిగింది. అంటే చనిపోతే కానీ ఉద్యోగాలు రాలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు మన తెలంగాణలో. అలా కాకుండా ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఇంటింటికి కాకుండా కనీసం నోటిఫికేషన్ పెట్టాల్సిందిగా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ, అదేవిధంగా ఈ మొన్న ఏదైతే మహేందర్ గౌడ్ చనిపోయాడో ఆయనకి నా జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు నాగార్జున సార్ ఉండడం ద్వారా ఆయన చూసి చర్వాణిలో చూడడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ఆయనకు వాళ్ళని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం ఇవ్వాల్సిందిగా కోరడంతో మేమందరం రావడం జరిగింది. సార్ కూడా వచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళ పిల్లలకి, వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుంది. ఈ ఈ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరిని ఈ ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.